25 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన ఓ గిరిజన అమ్మాయి. అదే ఆసుపత్రికి వైద్యురాలిగా వచ్చిన అరుదైన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు చెందిన వాంకోతోడు రాజేశ్వరి 25 ఏళ్ల క్రితం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించారు. ఇప్పుడు అదే ఆసుపత్రికి వైద్యురాలిగా వచ్చారు. అప్పట్లో తనకు పురుడు పోసిన వైద్యుడు ప్రస్తుతం అదే ఆసుపత్రికి సూపరింటెండెంట్ గా వ్యవహరిస్తుండడం మరో విశేషం. గీసుకొండ మండలం విశ్వనాథపురానికి చెందిన గిరిజన దంపతులు వాంగతోడు రాజు రమాదేవిలకు 1998 జనవరి 16 నర్సంపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో రాజేశ్వరి జన్మించారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఎదిగిన ఆమె ఇటీవలే ప్రభుత్వం చేపట్టిన శాశ్వత నియామకాల్లో వైద్య విధాన పరిషత్కు ఎంపికయ్యారు. ప్రతిభ ఆధారంగా నర్సంపేట సిహెచ్సిలో ఉద్యోగం పొందారు. రాజేశ్వరి భర్త బానోద్ భరత్ ప్రస్తుతం అస్సాంలో ఓఎన్టీసీలో పనిచేస్తున్నారు. ఈమెకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అయితే తాను పుట్టిన ఆసుపత్రిలోని డాక్టర్గా విధులు నిర్వహించడం ఆనందంగా ఉందని రాజేశ్వరి చెప్పారు. ఆమె భర్త భరత్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. నేను డాక్టర్ రాజేశ్వరి అండి. సివిల్ అసిస్టెంట్ సర్జన్, గవర్నమెంట్ హాస్పిటల్ నర్సంపేటలో పనిచేస్తున్నాను. లాస్ట్ 2 డేస్లోనే నేను రిక్రూట్ అయ్యాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ఇంకా హరీష్రావు సార్ గారికి చాలా కృతజ్ఞతలు. ఆ ఏరియా హాస్పిటల్లో ఇప్పుడు సూపరింటెండెంట్ లాగా గోపాల్ సార్ పనిచేస్తున్నారు. డాక్టర్ గోపాల్ సార్ గారు నా ఫస్ట్ పీడియాట్రిక్ డాక్టర్ అండి. ఆయనే ఆదర్శంగా తీసుకున్నాను నేను. ఇప్పుడు ఆయన హాస్పిటల్లోనే నేను వైద్యురాలుగా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.